ఏదైతే ఇటీవల కాలంలో ఒరిస్సాలో జరిగిన భారీ రైలు ప్రమాదం ఉందో అదే అదే మాదిరిలో మధురైలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది తొమ్మిది మంది అయితే మృతి చెందడం జరిగిందనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం జరిగింది లక్నౌ నుంచి రామేశ్వరం వెళ్తున్న ప్రత్యేక రైల్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి ఈ ఘటనలో రైలు భోగి పూర్తిగా దగ్ధం అవ్వగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు శతగాతలను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రమాద సమయంలో రైల్లో అరవై మూడు మంది యాత్రికులు ఉన్నట్లయితే తెలుస్తుంది టీ చేస్తుండగా ప్రమాదం జరిగిందనమాట రైల్లో ఓ ప్రైవేట్ పార్టీ కోచ్లో ఈ ప్రమాదం జరగగా టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి ప్రమాదం జరిగినట్లు సమాచారం అయితే వచ్చింది ఈ మేరకు రైలు కోచ్లోకి రైలు కోచ్లోకి ఓ ప్రయాణికుడు రహస్యంగా సిలిండర్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది అనమాట మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకైతే దిగిపోయారు అయితే కొంతమంది ప్రాణాలు దక్కించుకోగలిగారు ఛానల్ తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మంది పరిస్థితి అయితే విషమంగా ఉందన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను